హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు నేను లక్ష్మి బాగున్నారా నేను బాగున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ రెండో రోజు నేనేం చేశాను మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ క్రోనియా లెహం చేశాను ఫ్రెండ్స్ అది వచ్చేసి వాటర్ పెట్టుకున్నాను వాటర్ పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసాను సాల్ట్ ఉప్పు బ్లాక్ సాల్ట్ తర్వాత టమాటా మ్యాజిను టమాటా పేస్ట్ వేసాను శుభ్రంగా చక్కగా కలుపుకున్నాను తర్వాత ఒక కప్పు మక్రోణి తీసుకున్నాను ఫ్రెండ్స్ మక్రోణి కూడా అందులేసి చక్కగా కలిపేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ వేరే కళాయి తీసుకొని అందులో ఆయిల్ పోసుకొని మనం సాస్ రెడీ చేసుకోవాలి ఆయిల్ వేసి తర్వాత జింజర్ కార్లిక్ పేస్ట్ అల్లం వెల్లుల్లి ముద్దపాయర్ ఫ్రెండ్స్ వేసి అది కొంచెం మగ్గేటట్లు కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇది అరబిక్ కుకింగ్ ఫ్రెండ్స్ ఇట్లా ఉప్పు కారాలు అయితే ఉండవు వాళ్ళు అలాగే తింటారు తర్వాత లెహం మఫ్రూమ్ అదే అదమ్మ అంటాం కదా అన్నమాట అదేసి ఆ నీరు అంతా పోయే వరకు మనం కలుపుకోవాలి ఫ్రెండ్స్ అలాగే నీరు ఎగిరిపోయేంత వరకు మనం కలుపుకొని తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్నది వేసుకున్నాను ఫ్రెండ్స్ సన్న మొక్కలు చేసుకున్నది ఒకసారు మా ఫ్రూమ్ వింటారు చక్కగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఓకే అందులోకి మసాలా బార్ అంటారు ఏమేమి తీసుకున్నాను చూడండి ఒకసారి అది వచ్చేసి క్యారీ మాజీ ధనియాల పొడి మిరియాల పొడి కురుకు బొరికా ఇవన్నీ కూడా ఇంబాసేసాను ఫ్రెండ్స్ కారం కాదు బెబ్రికాయ కారం అనుకుంటారేమో కారం అయితే కాదు బొబ్రికా ఫ్రెండ్స్ అవన్నీ వేసి చక్కగా కలిపేసుకోవాలన్నమాట అలాగ తర్వాత సాల్ట్ తగినంత తీసుకోవాలి తర్వాత టమాటా మ్యాజిన్ టమాటా పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ అవన్నీ చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు మనము టమాటా అదే అనమాట గ్రైండ్ చేసుకున్నది లైట్గా అది వేసాను రెండు టమాటాలు తీసుకుని అలాగే పేస్ట్లో చేశాను ఫ్రెండ్స్ అది వేసేసి చక్కగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ అలాగ మనం సాసు రెడీ చేసుకోవాలి మక్రోని కూడా ఉడికిపోయినాయినాయినాయినాయినాయి ఫ్రెండ్స్ అవి వాటిలో ఉంచి నీరు బయట తీసేసి అవి మళ్ళీ మనము గిన్నెలోకి వేసుకోవాలన్నమాట మరి చూడండి ఫ్రెండ్స్ అలా మనం గిన్నెలోకి వాటిని వేసేసుకున్నాం అన్నమాట ఈ పేస్ట్ని కూడా మనం కూడా అందులో వేసేసుకుందాం వేసేసాం ఫ్రెండ్స్ చక్కగా కలిపేసుకుందాం అంతా కలిసేటట్లు కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ కళ అయిపోయింది ఫ్రెండ్స్ రెడీ ఓకే నెక్స్ట్ నేను బటాటాతోన చేస్తున్నాను బంగాళదుంపు తోన బాల్స్ మాట బంగాళాదుంపులు ఉడికించాను పక్క పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం ఒక వేరే కళాయి తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్ పోసుకుని అందులో ఎల్లుల్లిపాయ వేసాను తూమంటారు కదా సన్నగా కట్ చేసింది వేసాను ఒక క్యారెట్ తీసుకుని సన్నగా తురుము అనమాట క్యారెట్ సన్నగా తురుముకునేది ఉంటుంది కదా దాంతో తురుమాను ఫ్రెండ్స్ తర్వాత అది వచ్చేసి అది క్యాప్సికమ్ ఉంటుంది కదా ఒకటే అలా సన్నగా కట్ చేసి వేసాను తర్వాత వచ్చేసి ధనియాల పొడి స్పైసీ కోటి స్పైసీ మిరియాల పొడి పసుపు కురుకుమంటారు అవి వేసుకున్నాను ఫ్రెండ్స్ అవన్నీ వేసి చక్కగా నైట్గా కలుపుకొని మొత్తం మిక్స్ వేసుకోవాలి మొత్తం కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు బాల్స్కి అది లోపల స్టప్పింగ్ రెడీ చేస్తుంది అనమాట అది తూన ఒక డబ్బా తూనె తీసుకున్నాను ఒక డబ్బా తూనె తీసి మొత్తం కలిపేస్తున్నాను అనమాట చక్కగా కలిపేసి మనకు తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసి రెడీ చేసి కొత్తిమీర వేసి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ తర్వాత ఇప్పుడు బంగాళదుంపలు ఉడిపోయినాయి రెడీ అయిపోయినాయి వాటిని తొక్కలు తీసేసి రెడీ చేసుకోవాలి చపాతీ పిండిలకు వెళ్ళిపోయాను ఫ్రెండ్స్ ఎక్కువ చూడండి బంగాళదుంపల్ని చపాతీ పిండిలకు కలిపి పెట్టాను అది వచ్చేసి మైదా క్లాన్ ఫ్లోర్ అది వచ్చేసి స్టఫింగ్ అది వచ్చేసి ఎగ్ వైట్ అది వచ్చేసి బ్రెడ్ గ్రామ్ బాల్స్ కింద చేశాను ఎ మనం చేసుకున్నాం కదా స్టప్పింగ్కి తర్వాత బంగాళదుంపతో కలిపి వాటిని స్టప్ చేసి అలా మళ్ళీ మైదాలో కూడా జస్ట్ లైట్గా కలిపి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇవన్నీ చూపించడానికి టైం కుదరక చూపించలేదు అన్నీ రెడీ చేశాను తర్వాత ఎగ్ వైట్లో ముంచి మళ్ళా దాన్ని మన బ్రెడ్ గ్రామ్లో పైన కోటింగ్ ఇచ్చి అలా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేసాను ఫ్రెండ్స్ ఆ వేసి వేగించాను ఫ్రెండ్స్ అలాగా చాలా బాగున్నాయంట మా మేడం వాళ్ళు చెప్పారు చాలా బాగున్నాయి కూడా నేను కూడా తిన్నాను ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అలా రెడీ చేశాను ఓకే తర్వాత గేమా డైలీ చేయాలి అది చేశాను అనమాట ఓన్లీ చూపించాను అంతకుముందు వీడియో చేశాను కదా జస్ట్ చూపించాను అంతే అలా రెడీ చేశాను ఫ్రెండ్స్ సెకండ్ డే ఇవి చేశాను అనమాట కూడా చేశాను అవి అయితే తీయలేదు ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది తీ జాజ్ సూరబా అది వచ్చేసి మా బాబాల ఫ్రెండ్స్కి పంపించారు అందని చేసాను మా క్రోనియా అవి కోతో బాల్స్ బాల్సు అవి మా మేడం బాబాల వాళ్ళ పంపించారు అది వచ్చేసి సూరూబా చికెన్ సొరూపా ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్